హలో అండి, వెల్కమ్ టు అమృత విందు. ఇవాంటి మన స్పెషల్ రెసిపీ మన తెలుగింటి పిండి వంటల్లో ఒకటి మురుకులు. ఇవి మన అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్ ఐటమ్. తినడానికి కరకరలాడుతూ ఎంత బాగుంటాయో కదా. ఇవి ఎలా చేయాలో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలో. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో హాఫ్ కప్ పుట్నాలు వేయాలి. దీన్ని బాగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఒకవేళ బరకగా ఉంటే మనం జల్లెడతో జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్స్ బియ్య పిండి వేయాలి. ఈ పిండి కూడా బరక లేకుండా మనం బాగా జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసిన పుట్నాల పిండి, అలానే 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టీ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ కారపొడి, సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ బటర్. ఒకవేళ బటర్ లేకుంటే దీని ప్లేస్ లో నెయ్యి కానీ కాచిన నూనె కానీ వాడచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో గోరువెచ్చని నీళ్ళని కొద్ది కొద్దిగా పోస్తూ ఈ పిండిని బాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి. చూసారా పిండి మనకు ఇంత సాఫ్ట్ గా రావాలి. ఇప్పుడు దీనికి మూత పెట్టి 15 మినిట్స్ పాటు ఇలానే ఉంచాలి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మురుకులు పిండడానికి 3 హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకోవాలి. దీనికి ఆయిల్ అప్లై చేయాలి. అలానే మురుకులు పిండే మౌల్డ్ తీసుకొని దీనికి కూడా ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు వీటిని సెట్ చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు మనం కలిపిన పిండిలో కొద్దిగా పిండి తీసుకొని ముద్దలా చేసి ఈ మౌల్డ్ లో పెట్టాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని మురుకులు డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మురుకులని హోల్స్ ఉన్న గరిటె పైన పిండి వేయాలి. లేదా ఈ మురుకుల్ని డైరెక్ట్ గా ఆయిల్ లోనే పిండుకోవచ్చు. వీటిని మనం మీడియం టు హై ఫ్లేమ్ లో 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసేద్దాం. చూసారా మనకు కరకరలాడే మురుకులు రెడీ అయిపోయాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి మేము చేసే రెసిపీస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన అమృత విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్ చేసుకోండి.